చేర్చు తండ్రి. వస్తే ఐలమ్మా, ఈ కింద తమ్మే ఎవడబ్బా సొమ్మంటా నా పొలంలోకి వచ్చి పంట కోస్తావే నీ అబ్బా. ఏ ఐలమ్మా కోతాపు. దొరా, ఈ అన్యాయం ఏంది దొరా? ఏంది న్యాయం గురించి నాతో మాట్లాడతావే? ఏయ్, దానికి ఎంటైరా ముందు బయటికి. దౌర్జన్యం కాదే దొరతనం, దొరగారి చేనల దొంగతనం చేసుడు తప్పు కాదే. ఏందిరా తప్పు? ఈ భూమి మల్లెపల్లి మక్కతారది, మేం కౌలుకు తీసుకున్నాం. ఇంకెక్కడ మల్లెపల్లి మక్కతారు? దేశముఖ దొరగారికి ఎప్పుడు రాసిచ్చుండి పొలం తీసుకోవడానికి. ఆ దొర ఎవడు? ఓడగడానికి మీరెవరా? దొర మనుషుడు ఏం మాట్లాడుతున్నావు? చూ చూడు చాకలి అయ్యమ్మ, ఇప్పుడు ఈ పంటంతా దొరవారిది. చేసిన తప్పుకు దొరవారికి దండం పెట్టి నేలకు ముక్కు రాసి గమ్మున ఇళ్ళకి పడ్రి. దొర సంకల్ నాకెత్తొస్తున్నా కడుకల్లారా? ఏ చిన్న దొర, దుక్కి దున్నాం, నారు పోసాం, నీరు పెట్టాం, కంకి కంకికి గింజ గింజకి కళ్ళల్లో వత్తులేసుకొని సంవత్సరం పాటున కూపడుకున్నాను రా. ఇప్పుడు మీరు వచ్చి పంట నాది చేలు నాది అంటారా? తల్లి ఎన్ని గుండెలరా మీకు? ఎంత బొగరే నీకు! నీ అయ్యా కాళ్ళు మొక్కాల్సిన నువ్వు, కన్నెర్ర చేస్తావే, దండం పెట్టాల్సిన నీవు, దబాయిస్తావే. ఈ ఒక్క పంట కాదే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పంట అయినా అవి దొరలదేనే. పుట్టడానికైనా సావడానికైనా దొరల పర్మిషన్ కావాలనే మీకు. దొరలకు తెలియకుండా నువ్వు నీ మొగుడు నీ పిల్లలు కమ్యూనిస్ట్ సంఘంలో చేరతారే. ఇటి వానలు పడంగానే ఊరు ఊరంతా వచ్చి మా భూములు దున్నుతుంటే మీరు రారాయే? నీ అవ్వ ముక్కు నేలకు రాయాలి. ఇప్పుడు రమ్మని ఏ సంఘం కూడా. ఇప్పుడు తెలిసిందాయే దొర సంగతి,